మంత్రి గంగుల కమలాకర్ గెలుపే లక్ష్యంగా జీకే యూత్ ప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఈ మేరకు నగరంలోని రెండో డివిజన్ తీగలగుట్టపల్లిలో బీఆర్ఎస్ పార్టీ తరపున జీకే యూత్ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేశారు. ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్ కుమారు, కుమారుడు బోయినపల్లి ప్రతీక్తో పాటు జీకే యూత్ గౌరవాధ్యక్షుడు ప్రదీప్లకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టమాసలు కాల్చుతూ సందడి చేశారు. ఇంటింటికీ ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ పథకాలను వివరించారు. బీఆర్ఎస్ పార్టీ రూపొందించిన కరపత్రాలను అందజేస్తూ ప్రచారం చేశారు. పలు చోట్ల మహిళలు హారతిలిస్తూ సాదర స్వాగతం పలికారు. గత 4 రోజులుగా జీకే యూత్ ఆధ్వర్యంలో ప్రచారం చేస్తున్నామని అధ్యక్షుడు మొగిలోజు వెంకట అన్నారు. మొదటి రోజున మల్కాపూర్, రెండవ రోజున 1వ డివిజన్, 3వ రోజు 7వ డివిజన్లలో ప్రచారం చేశామని తెలిపారు. మీ వెంట వస్తామంటూ ప్రజలు చెప్తున్నారని, బీఆర్ఎస్కు ఓటు వేస్తామంటూ స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నారని తెలిపారు. ప్రజల స్పందనతో మరింత ఉత్సాహం పెరిగిందన్నారు. కాంగ్రెస్ బీజేపీ ఖతం కానున్నాయని చెప్పారు. మంత్రి గంగుల కమలాకర్ చేసిన అభివృద్ధి చూసి ప్రతిపక్షాలు ఓట్లు అడిగే పరిస్థితులు లేవన్నారు. ఎన్నికలు ముగిసేంత వరకు విస్తృత ప్రచారం చేపడతామని తెలిపారు. సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బోయినపల్లి ప్రతీక్, జీకే యూత్ గౌరవాధ్యక్షుడు గంగుల ప్రదీప్తో పాటు అధ్యక్షుడు మొగిలోజు వెంకట్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు దాసరి సాగర్, పొన్నం రాజు, తరుణ్ రావు, జీకే యూత్ ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు మల్కాపూర్లో, రెండవ రోజు మొదటి 1వ డివిజన్లో, 3వ రోజు 7వ డివిజన్లో ప్రచారం మొదలుపెట్టాం. ఏ ఇంటికి పోయినా కూడా, ఏ గడప దొక్కినా కూడా మేము పోయి పాంప్లెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు మేమెందుకు పాల్గొనద్దు, మేము కూడా మీ వెంట వస్తాం పా అని మంచి రెస్పాన్స్ ఉన్నది ప్రజల వద్ద నుంచి. అంటే ఈ రెస్పాన్స్ అనేది గంగుల కమలాకర్ అన్న గారు చేసిన అభివృద్ధిని చూసి ప్రజలందరూ అహర్నిశలు సంతోషం కొద్దీ మేము ఓటేస్తాం, ఎప్పుడు ఓటింగ్ వస్తాం, మేము ఎప్పుడు ఓటేద్దాం అన్నట్టు చూస్తున్నారు. మేము మొదటి రోజు వెళ్ళగానే, ఇంటికింటికి వెళ్ళగానే మాకు ఒక ఎనర్జీ బూస్ట్ ఇచ్చినట్టు అయిపోయింది. ప్రజలే వారు ముందుకు వచ్చి మేము సైతం మేము వెంట ఉన్నాం అన్నట్టు అంతకు మించిన సంతోషం లేదు. రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ కథం, బీజేపీ కథం, బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించనుంది. ఇదే రాజపెట్టుకొని ప్రతిపక్షాలనేది నేనే లేవు, కరీంనగర్ ప్రతిపక్షం అనేది మాటనే లేకుండా